తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీనికోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొందరు సినీ పెద్దలు సైతం ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ప్రముఖ నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నటుడు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయను అని చెప్పారు సినీ నటి మా మెంబర్ కరాటే కళ్యాణి. త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ పోటీలో ఉండగా ఆయనకు ఓటు వేసే ప్రసక్తి లేదు అని చెప్పారు కరాటే కళ్యాణి. ఈ సందర్భంగా స్థానికత అంశాన్ని ఆమె తెరపైకి తీసుకునొస్తూ ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు కరాటే కళ్యాణి. ఇక ఆమె మాట్లాడుతూ, తమిళ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో తెలుగు వాళ్ళకు అవకాశం ఇవ్వనప్పుడు మా ఎన్నికల్లో ఇతర ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? ప్రకాష్ రాజ్ మంచి నటుడు, తెలుగు వాళ్ళకి దగ్గరైన వ్యక్తి, సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు. అయితే ఒక ఆర్టిస్టుగా ఆయన్ని ఆదరిస్తాం. అయితే ఆయన మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి గారు సపోర్టు ఆయనకే కాదు అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే బాగా పాలిస్తున్నారు కదా అని స్టాలిన్ ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని చేయలేం కదా. ఇక్కడ జగన్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, కేఏ పాల్ ఉన్నారు, షర్మిల ఇలా చాలా మంది ఉన్నారు. స్టాలిన్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే ఒప్పుకోం. ఎందుకంటే తమిళ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కనీసం మనకు వేషాలు ఇవ్వకుండా చేస్తుంటే వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ అధ్యక్షుల్ని ఎలా చేస్తామన్నారు. ఇక ఇదే అసోసియేషన్తో నడిగర్ సంఘంలో మనం పోటీ చేయగలమా? ఖచ్చితంగా చేయలేం. అలాంటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి తెలుగులో పోటీ చేస్తా అంటే ఇక్కడున్న వాళ్ళు ఏం కావాలి? తెలుగులో చాలామంది ఉన్నారు కదా, ఎవరైనా పోటీ చేస్తే రైట్ ఉంది. మా కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి పోటీ చేస్తా అనే వాదన నేను ఖండిస్తున్నాను అన్నారు. ప్రకాష్ రాజ్ ఇక్కడ పోటీ చేయాలంటే మమ్మల్ని అక్కడ పోటీకి ఒప్పుకోవాలి. మెంబర్గా పోటీ చేయడం అనేది ఆయన ఇష్టం, అంతేకాని సపోర్ట్ ఎవరు చేస్తారు అనేది మాత్రం డౌటే. నేనైతే సపోర్ట్ చేయను. ఆయన తన కో ఆర్టిస్టులతో సరిగ్గా మాట్లాడరు, దానికి నేనే ఉదాహరణ. ఆయన అదో రకంగా మాట్లాడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు అధ్యక్షులైతే ఏదో సూపర్గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రకాష్ రాజ్ను నేను యాక్సెప్ట్ చేయలేను. ఆర్టిస్ట్గా ఆయన నెత్తి మీద పెట్టుకుంటాం, అవార్డులు ఇస్తాం, అన్నీ చేస్తాం, కానీ అధ్యక్ష పదవి అయితే మేము ఒప్పుకోం. తెలుగు వాళ్ళు, తెలుగు హీరోలు, ఇతర పెద్దలు మా అధ్యక్షులు కావాలి అనేది నా అభిప్రాయం. మంచు, విష్ణు, జీవిత, జేసుద ఇలా ఎవరైనా సరే పోటీ చేస్తే ఎవరైనా గెలవచ్చు. నేనైతే మన తెలుగు వాళ్ళకే ఓటేస్తా. ప్రకాష్ రాజ్కి ఓటు వేసే ప్రసక్తే లేదు అని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టి చెప్పారు కరాటే కళ్యాణి.